సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6GVR. వెల్కమ్ టు సుమన్ టీవీ. కళా తపస్వి కె విశ్వనాథ్ గారు అనారోగ్యంతో నిన్న సాయంత్రం మరణించారు. నిజంగా సినీ రంగానికే కాదు యావత్ తెలుగు ప్రపంచానికే ఇది తీరని లోటుగా మనం చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఎందరో సినీ ప్రముఖులంతా కూడా తమ స్పందనని తెలియజేశారు. అలానే సుమన్ టీవీ ఒక బాధ్యతగా తీసుకొని ఎప్పటికప్పుడు లైవ్ అప్డేట్స్ని విశ్వనాథ్ గారి నివాసం వద్ద నుంచి అందించే ప్రయత్నం చేస్తున్నాం. అయితే విశ్వనాథ్ గారికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మనకు అందించడానికి సీనియర్ జర్నలిస్ట్ ఫిల్మ్ క్రిటిక్ ప్రభు గారు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు. నమస్తే ప్రభు గారు. ప్రభు గారు అంటే ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు అలా ముందుకు సాగిపోతూ గాఢ నిద్రలోకి వెళ్ళిపోతున్నారు. నిజంగా ఒక రకంగా చెప్పాలి అంటే మంచి కళాత్మకత అనేది మిస్ అయిపోతున్నామా, ఇంకా దాన్ని రీప్లేస్ చేయలేమా అనే ఒక ఆలోచన కూడా వచ్చేస్తూ ఉంది. మీరు విశ్వనాథ్ గారితో మీకున్న అనుబంధాన్ని ఒక్కసారి. విశ్వనాథ్ గారితో తెలుగు ప్రేక్షకులకి ఉన్న అనుబంధం అనేటువంటిదే మనకున్నటువంటి అనుబంధం. ఖచ్చితంగా. ఎందుకంటే ఒక మహాదర్శకుడు, ఒక గొప్ప దర్శకుడు, తెలుగు సినిమా యొక్క ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో ఆవిష్కరించినటువంటి ఒక కళా తపస్వి అయిన అలాంటి ఒక దర్శకుడి నిష్క్రమణం అనేటువంటిది ఈ రోజున చాలా బాధాకరంగా ఉంది. అయితే సంతోషించాల్సిన విషయం ఏంటంటే ఆయన ఎలాంటి ఇబ్బంది పడకుండా పెద్దగా కొద్దిపాటు అనారోగ్యం కొంతకాలంగా ఇదిగా ఉన్నారు. ఆయన 92 ఏళ్ల వయసులో ఒక సంపూర్ణమైనటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి సాఫల్యపూరితమైనటువంటి జీవితాన్ని గడిపేసి నిష్క్రమించారు ఆయన. కాబట్టి ఆయన ఇబ్బంది పడలేదు పెద్దగా, ఎవరిని ఇంట్లో వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టకుండా ఆయన నిష్క్రమణ అనేటువంటి జరిగింది. అందుకోసం సంతోషించాలి. కానీ ఆయన నిష్క్రమణ తర్వాత ఒకసారి మనం తిరిగి చూసుకున్నట్లయితే తెలుగు సినిమాలో ఒక కళాత్మకతకు, ఒక భారతీయ సంస్కృతి సంప్రదాయాల ఔన్నత్యాన్ని ఆవిష్కరించినటువంటి ఒక గొప్ప దర్శకుడుగా ఆయన గురించి మననం చేసుకుంటే నిజంగా చేయలేని వ్యక్తి అంటే మనం తపస్వి గారి గురించే చెప్పుకోవాలి. అయితే అసలు ఆయన జర్నీ గురించి ఒక్కసారి మాట్లాడుకుందాం. ఎలా స్టార్ట్ అయిందండి ఆయన జర్నీ ఇండస్ట్రీతో? ఆయన చిన్నప్పటి నుంచి కూడాను ఈ కళల పట్ల కానీ సాహిత్యం పట్ల కానీ విపరీతమైనటువంటి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వ్యక్తి. ముఖ్యంగా పుస్తకాలు అనేటువంటి దొరికితే ఏ పుస్తకాన్ని కూడా వదిలేటువంటి కాదు. మొదటి నుంచి కూడా పుస్తకాల పట్ల, చదువు పట్ల, సాహిత్యం పట్ల విపరీతమైనటువంటి అభిమానం ఉన్నటువంటి వ్యక్తి. అలాగే వాళ్ళ నాన్నగారు సుబ్రహ్మణ్యం గారు, కాశీనాథన్ సుబ్రహ్మణ్యం గారు విజయవాడ మద్రాసులో వాహిని స్టూడియోలో సౌండ్ ఇంజనీర్గా పనిచేస్తుండేవాళ్ళు. ఈయన కూడా ఆయన చేదొడు వాదొడుగా సులువేం కాలేదు. ఓన్లీ ఆయన సౌండ్ రికార్డింగ్, సౌండ్ అసిస్టెంట్ కానీ సౌండ్ రికార్డిస్ట్గా మాత్రమే తండ్రి దగ్గర ఉండటం జరిగింది. కానీ ఒకనొక సందర్భంలో తోటికోటలు సినిమాకి డైరెక్ట్ చేసినటువంటి ఆదిత్య సుబ్బారావు గారుతో పరిచయం ఏర్పడింది. పరిచయం ఏర్పడి ఈయనలో ఉన్నటువంటి చురుకుతనం, ఈయనలో ఉన్నటువంటి అభిప్రాయాలు ఇవన్నీ కలిసి ఆదిత్య సుబ్బారావు గారు ఇది చాలా మంచి విషయం ఉన్నవాడు అనేటువంటి విషయాన్ని గ్రహించి నా దగ్గర పనిచేయమని చెప్పేసి తను కోరటం. అప్పటి నుంచి అన్నపూర్ణ సంస్థలో అన్నపూర్ణ సంస్థలోనే కాదు ఆదిత్య సుబ్బారావు గారు డైరెక్ట్ చేసినటువంటి ప్రతి సినిమాకి ఆయన దగ్గర అసిస్టెంట్గా అసోసియేట్గా ఒక అద్భుతమైనటువంటి స్థాయిని ఏర్పరచుకున్నటువంటి ఇది చురుకైనటువంటి పాత్ర పోషించేవారు. ఆదిత్య సుబ్బారావు గారికి కుడిభుజంగా ఆయన ఎన్నో సినిమాలకు పనిచేయటం జరిగింది. అలా చేసిన తర్వాత ముఖ్యంగా అన్నపూర్ణ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అక్కినేని నాగేశ్వరరావు గారు చైర్మన్గా, దుక్కిపాటి మసూదన్ రావు గారు మేనేజింగ్ డైరెక్టర్గా ఏర్పడినటువంటి ఒక గొప్ప చిత్ర నిర్మాణ సంస్థ. తోడికోటలు వాళ్ళే ఆదిత్య సుబ్బారావు గారు డైరెక్షన్, ఆదిత్య సుబ్బారావు గారికి తొలిసారిగా డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చారు. ఆయన అంతకుముందు ఒక సినిమా చేశారు కానీ అది ఫెయిల్ అయింది ఆదిత్య సుబ్బారావు గారు చేసినటువంటి సినిమా. అయినా సరే ఈయనలో విషయం ఉందని చెప్పేసి ఆదిత్య సుబ్బారావు గారికి అవకాశం వాళ్ళు ఇచ్చారు. ఆ తర్వాత ఆదిత్య సుబ్బారావు గారు కె విశ్వనాథ్ గారిని దగ్గర చేసేసి తన దగ్గర పెట్టుకున్న తర్వాత అన్నపూర్ణ పిక్చర్స్లో ఈయన్ని చేర్చుకున్నప్పుడు ఒక ఒప్పందం చేసుకున్నారు. మూడు సినిమాలు పూర్తయిన తర్వాత నాలుగో సినిమాకు మా దగ్గర పనిచేయాలి, మేము డైరెక్షన్ ఛాన్స్ ఇస్తాము అనేటువంటి కాదు కాదు, మూడు సినిమాలు అన్నపూర్ణ సంస్థలో చేసిన తర్వాత మేము అవకాశం ఇస్తాము డైరెక్షన్కి, తొలి అవకాశం డైరెక్టర్గా తొలి అవకాశం ఇస్తాము. కాబట్టి మూడు సినిమాలు చేయమంటే ఆ మూడు సినిమాలకు ఈయన కో డైరెక్టర్గా పనిచేశారు. వెలుగు నీడలు, చదువుకున్న అమ్మాయిలు, ఇద్దరు మిత్రులు, మూడు కూడా మంచి సక్సెస్ని సాధించారు. సక్సెస్ సాధించిన ఆదిత్య సుబ్బారావు గారి డైరెక్షన్లో ఈయన కో డైరెక్టర్గా సినిమాలు చేయటం జరిగిందనమాట. అంతకుముందు ఆ తర్వాత ఆత్మగౌరవం సినిమాకి తొలిసారిగా నాలుగో సినిమా డాక్టర్ చక్రవర్తి ఈయన చేయాల్సింది. నాలుగో సినిమా వాళ్ళు అన్నపూర్ణ వాళ్ళు తీసినటువంటి సినిమా నాలుగో చక్రవర్తి సినిమా డాక్టర్ చక్రవర్తి తీయాల్సి ఉంటే
డాక్టర్ చక్రవర్తి అనేటువంటిది కౌడూరి కౌసల్యాదేవి గారు రచించినటువంటి చక్రభ్రమణం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి నవల. ఆ నవల విశేషమైన ప్రజాదరణ పొందినటువంటి నవల. ఆ నవల ఆధారంగా డాక్టర్ చక్రవర్తి సినిమా నిర్మించడానికి తలపెట్టింది అన్నపూర్ణ సంస్థ. ఆ రోజుల్లో నావెల్స్ ని తీసుకొని కథా వస్తువుగా మార్చుకునే సంస్కృతి కొనసాగుతూ ఉందంటారా? అప్పటిలే అప్పుడు అదే తొలి నవలా చిత్రం అనే అంటారు. యాక్చువల్ గా నవలా చిత్రాలు అనేటువంటి గతంలో ఉన్నాయి. ఎప్పుడో బారిస్టర్ పార్వతీశం అనేటువంటిది ఎప్పుడో 1940s లోనే వచ్చింది. కాకపోతే ఒక పాపులర్ నవల ప్రజాదరణ పొందినటువంటి ఒక విశిష్ట ప్రజాదరణ పొందినటువంటి నవలని ఒక సినిమాగా తీయటం అనేటువంటిది డాక్టర్ చక్రవర్తితో చక్రభ్రమణంతోనే స్టార్ట్ అయింది. కోడూరు కౌసల్యాదేవి గారు రచించినటువంటి నవల అనేటువంటిది ఉన్నటువంటి మనకున్నటువంటి సమాచారం. ఆ మేరకు ఆ చక్రభ్రమణని దీన్ని డైరెక్షన్ చేయాల్సి ఉంది డాక్టర్ చక్రవర్తి పేరు మీద చేయాల్సి ఉంటే. అయితే అదంత ప్రజాదరణ పొందిన నవల, ఆ నవలను నేను డైరెక్ట్ చేయటం కొంచెం సాహసమే అవుతుంది. ఇప్పుడు నేను చేయలేను. వీళ్ళు అన్నపూర్ణ వల్ల అవకాశం ఇచ్చినా సరే ఇప్పుడు కాదు, నేను నెక్స్ట్ సినిమాకు చేస్తాను, ఈ సినిమాకి మా గురువు గారిని చేయమనండి అని మళ్ళీ ఆదిత్య సుబ్బారావు గారి దగ్గరికే చేరింది. అది చేరితే ఆదిత్య సుబ్బారావు గారు ఈయన కో డైరెక్టర్గా ఆదిత్య సుబ్బారావు గారు డైరెక్టర్. ఈ రోజుల్లో చూసుకుంటే ప్రభు గారు మనం సాధారణంగా చూస్తే ఇంత వస్తేనే అంత చెప్పుకునే పరిస్థితుల్లో అవకాశం ఇచ్చినా కూడా నేను చేయగలుగుతానో లేదో పూర్తిగా న్యాయం చేస్తానో లేదో అని చెప్పి మనల్ని మనం తక్కువ చేసుకుని ఒక అడుగు కిందకి వేసి వెళ్ళటం అనేది నిజంగా గొప్పతనం కదా. రోజుల్లో మరి అందుట్లో అక్కడ ఏంటంటే అన్ని హైలీ ఎక్స్పెక్టెడ్. హీరో అక్కినే నాగేశ్వరరావు గారు, హీరోయిన్ సావిత్రి గారు, నవల చక్రభ్రమణం కోడూరి కౌసల్యాదేవి గారు, నిర్మాణ సంస్థ అన్నపూర్ణ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ దగ్గర గ్రేటెస్ట్ సంస్థ, అంతకుముందు తీసినవన్నీ ఆదిత్య సుబ్బారావు గారు తీసినటువంటి వెలుగు నీడలు, ఇద్దరు మిత్రులు, చదువుకున్న అమ్మాయిలు, తోడికోడలు లాంటి చిత్రాలు నిర్మించినటువంటి గొప్ప సంస్థ అన్నపూర్ణ పిక్చర్స్. వీటన్నిటి వెనుక ఒక సినిమా చేయాలి అంటే కొంత మనోధైర్యం కావాలి, కొంత అనుభవం కావాలి. కాబట్టి ఈ సినిమా వరకు నేను చేయాలి అంటే నెక్స్ట్ సినిమా చేస్తానని చెప్పేసి అన్నప్పుడు ఆ నెక్స్ట్ సినిమా ఏమిటి అనేటువంటిది చర్చల్లోకి వస్తే డాక్టర్ చక్రవర్తి రిలీజ్ అయింది, అద్భుత విజయాన్ని సాధించిన తర్వాత అన్నపూర్ణ వాళ్ళ తదుపరి చిత్రం ఏమిటి అనుకున్నప్పుడు అప్పుడు ఈయనకి తొలి దర్శకుడుగా తొలి అవకాశం ఇవ్వడం జరిగింది. అదే ఆత్మగౌరవం సినిమా. ఆ సినిమాకి కథ ఎద్దనపూడి సులోచనారాణి గారు, అది కూడా నావెల్ నుంచి తీసుకుంది, నావెల్ నుంచి తీసుకుంది కదా, ఇది వీళ్ళు తయారు చేసుకున్నటువంటి సులోచనారాణి గారు, గొల్లపూడి మారుతీరావు గారు, బొమ్మిడిపేట రాధాకృష్ణ గారు వీళ్ళందరూ కూర్చొని కథను తయారు చేసుకోవటం జరిగింది అనమాట. తయారు చేసుకొని అప్పుడు ఆదిత్య సుబ్బారావు ఈయన కె విశ్వనాథ్ గారిని తొలిసారిగా దర్శకుడిగా పరిచయం చేస్తూ ఆ సినిమా స్టార్ట్ చేశారు. అది తొలి ప్రయాణం, తొలి ప్రయాణం, తొలి మెట్టు, తొలి అడుగు అనేటువంటిది అలా పడింది అనమాట దర్శకుడిగా ఆయనకి. ఆ తర్వాత మనం చూసుకుంటే ఆ తర్వాత 1966 March 18 తారీఖున ఆత్మగౌరవం అనేటువంటి సినిమా రిలీజ్ అవ్వటం, అద్భుత విజయాన్ని సాధించడం, సంగీత భరితంగా కూడాను సూపర్ డూపర్ హిట్ కట్టడం, ఎస్ రాజేశ్వరరావు గారి సంగీతం, దాశరథి, ఆరుద్ర, నారాయణ రెడ్డి గారు పాటలు రాయటం, ఆ విధంగా చాలా గొప్ప సెన్సేషనల్ హిట్ అయింది ఆ సినిమా ఆత్మగౌరవం అనేటువంటిది. కిరణ్ నాగేశ్వరరావు గారు, కాంచన, రాజశ్రీ, రేలంగి, రమణారెడ్డి, అల్లు రామలింగ ఇలాంటి కాస్టింగ్ తోటి తీసినటువంటి ఒక కుటుంబ కథా చిత్రం. సో అది అద్భుత విజయాన్ని సాధించడంతో దర్శకుడుగా ఈయన తొలి సినిమా అద్భుత విజయాన్ని సాధించి చూడలేదు. కానీ తర్వాత ఆయన దర్శకత్వంలో వచ్చిన చాలా సినిమాలు చాలా హ్యూమన్ ఇమోషన్స్ని చాలా గొప్పగా పోర్ట్రే చేసినటువంటి ఒక సెన్సిబుల్ డైరెక్టర్, సెన్సిటివ్ డైరెక్టర్ అనేటువంటి ఒక గొప్ప పేరు అయితే ఆయనకు వచ్చింది. ఆ రోజున అందరూ మనం అనుకుంటారు శంకరాభరణం నుంచి కె విశ్వనాథ్ అంటే శంకరాభరణం నుంచి స్టార్ట్ అయింది ఆయన కెరీర్ అనుకుంటారు చాలామంది ఇది ప్రజెంట్ జనరేషన్. కానీ అంతకుముందు ఆయన తీసినటువంటి ఎన్నో గొప్ప చిత్రాలు నేను, ఒక కాలం మారింది, ఒక శారద, ఓ సీత కథ, జీవనజ్యోతి, ఇలాంటి సినిమాలు ఎన్నెన్నో ఉన్నాయి. ఆ చెల్లెలి కాపురం శోభన్ బాబు గారు అంత గ్లామర్ హీరో ఆ రోజుల్లో శోభన్ బాబు గారు అంటే ఆయన్ని పెట్టి ఒక డిగ్లామరైజ్డ్ క్యారెక్టర్ చేసి మొహానికి అంతా మసిబూ చేసి నల్లగా డిగ్లామరైజ్డ్ క్యారెక్టర్ చేసి తీసినటువంటి చెల్లెలి కాపురం, చిరణ కింకిరుడు, గల్లు గల్లు మన కరకంకనములు గలగలలాడగా అంటూ ఒక అద్భుతమైన పాట, నారాయణ రెడ్డి గారు రాసినటువంటి పాట. ఆ విధంగా ఒక డిఫరెంట్ ప్రయోగం చేశారు ఆ రోజుల్లో ఆయన. ఆ సినిమాల్లో కూడా ఇప్పుడు ఓ సీత కథ అనేటువంటి సినిమాలో చేసినటువంటి రోజారమణి గారిని ఇంటర్వ్యూ ఇచ్చేస్తూ హీరోయిన్గా, దేవదాస్ కనకాలను విలన్ గా చేస్తూ చేసినటువంటి ఆ ఓ సీత కథ అనేటువంటిది క్రాంతికుమార్ గారి మన అశ్విని దత్ గారి సినిమా. ఆ సినిమాలో ఎంత డిఫరెంట్ విలనిజాన్ని చూపించారంటే ప్రతి సినిమాలో కూడా ఒక ప్రత్యేకతను ఆవిష్కరించడం, దాంట్లో కూడా సెన్సిబిలిటీస్ అనేటువంటి మిస్ అవ్వకుండా ఉండటం అనేటువంటి విశ్వనాథ్ గారి ప్రత్యేకత. నృత్యం పట్ల కావచ్చు, సంగీతం పట్ల కావచ్చు, అట్లాగే డైలాగ్ డెలివరీ, కామెడీకి సంబంధించి కావచ్చు, అన్ని వింగ్స్ మీద కూడా ఆయనకు పూర్తి పట్టున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది మనం ఆయన సినిమాలు కనుక చూసుకుంటే. ఎందుకంటే ఆయన ముందు సౌండ్ డిపార్ట్మెంట్లో రావడంతో, ఇది రావడంతో, సౌండ్ ఇంజనీర్గా రావడంతో సినిమా అనేటువంటిది సౌండ్ అమ్మ, దృశ్యము సౌండ్, దృశ్య శ్రవణ మాధ్యమమే సినిమా.
దృశ్యం పట్ల తన డైరెక్ట్గా అవి చూసుకోగలడు. శ్రవణం అనేటువంటి దాన్ని అద్భుతంగా రికార్డు చేసుకోవాల్సిన అందుకే ఇప్పుడు ఆత్మగౌరవం తొలి సినిమాల పాటలు కూడా దగ్గరుండి రికార్డింగ్ చేయించుకున్నారు. అంత పెద్ద రాసినప్పటికీ ఎస్ రాజేశ్వరరావు గారి సంగీతం ఉన్నప్పటికీ కూడా ఈయన సౌండ్ ఇంజనీర్గా ఆయనకున్నటువంటి ప్రవేశము ఆ అనుభవం అనేటువంటిది చాలా ఉపయోగపడింది. సో ఆ విధంగా సంగీత దర్శక మన మ్యూజిక్ పరంగా కూడా ఆయనకు గొప్ప పట్టుంది. మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ మీద అవగాహన ఉన్నటువంటి దర్శకుడు ఏ శాఖని కూడాను సినిమాకు సంబంధించిన ఏ విషయాన్ని కూడాను టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్గా తీసుకోకుండా పూర్తి స్థాయి నిమగ్నత, పూర్తి స్థాయి శ్రద్ధ, పూర్తి స్థాయి అవగాహనతో చేసినటువంటి దర్శకుడుగా మనం ఏ విశ్వనాథ్ గారిని చెప్పుకోవాలి. ఏది ఏమైనా కూడా మంచి డైరెక్టర్ అది ప్రయోగాలు ముఖ్యంగా ఆయన గురించి మనం మాట్లాడుకుంటే శంకరాభరణం తర్వాత బిఫోర్ శంకరాభరణం అండ్ ఆఫ్టర్ శంకరాభరణం అంటే మనకు బిఫోర్ ఆఫ్టర్ శంకరాభరణం ఎక్కువగా ప్రజాబాహుళ్యంలో విపరీతమైనటువంటి ఆ సినిమా అనేటువంటిది ప్రపంచ స్థాయిలో ఇదవటం, ఒక స్వర్ణకమలాన్ని సాధించడం, తెలుగువాడు కీర్తి అనేటువంటిది, తెలుగు సినిమా ఖ్యాతి అనేటువంటిది ఖండాంతరాలకు వ్యాపించడం అది ఒక చరిత్ర. అంతకుముందు ఒక చరిత్ర ఆయన ఆయన జీవితాన్ని మనం సమీక్షించుకున్నట్లయితే ముందు బిఫోర్ శంకరాభరణం అండ్ ఆఫ్టర్ శంకరాభరణం. బిఫోర్ శంకరాభరణం కూడా తక్కువ కాదదైంది ఆయన కెరీరు. ఈ ఇక్కడ కళాత్మక దర్శకుడు అనేటువంటిది ఇప్పుడు వచ్చింది కానీ అంతకుముందు కూడా ఆయన ఒక దిగ్గజ దర్శకుడు అనేటువంటి విషయాన్ని మనం ఎవరైనా గుర్తుపెట్టుకోవాలి. మనకు అందరికీ గుర్తుకొచ్చేది శంకరాభరణం, స్వాతిముత్యం, సాగర సంగమం ఇలాంటి సినిమాలు, ఈ డ్యాన్స్ ఓరియంటెడ్ అండ్ ఆర్ట్ ఓరియంటెడ్ సినిమాలు, స్వర్ణకమలం ఇలాంటివి గుర్తొస్తాయి. కానీ అంతకుముందు కూడా హీ వాజ్ ద గ్రేటెస్ట్ డైరెక్టర్. ముఖ్యంగా ఆ శారదా సినిమా చూస్తున్నాం కానీ గుండెలు పిండేస్తున్నాం. కాలం మారింది కానీ జీవనజ్యోతి చూస్తుంటే ఒక్కొక్క సాంగ్లు ప్రతి సినిమాకు ఒక మ్యూజికల్ హిట్. ఆయన సినిమాల్లో మ్యూజికల్ హిట్ కానీ లేవు. సీతామాలక్ష్మి ఇవన్నీ కూడా మ్యూజికల్ హిట్స్ అనమాట. ఇక శంకరాభరణం నుంచి తీసుకున్నటువంటి నెక్స్ట్ టర్న్ అనేటువంటిది అందరికీ తెలిసినటువంటిదే. ఆయన ఆ పరంగా చేసినటువంటి సేవ నిజంగా సంగీత సాహిత్యాలకు ఆయన అందించినటువంటి సేవ అనేటువంటిది మాత్రం ఆయన ఒక డిఫరెంట్ డైరెక్టర్గా కమర్షియల్ డైరెక్టర్లు చాలామంది ఉంటారు. తెలుగు సినిమా కమర్షియల్ స్టామన్ అనిపించినటువంటి దర్శకులు ఎంతోమంది ఉన్నారు. కానీ తెలుగు సినిమా యొక్క ఈస్థెటిక్ వాల్యూస్ని, నైతిక విలువలని పరిరక్షించినటువంటి, పెంచి పోషించినటువంటి ఒక దర్శకుడుగా మనం కే విశ్వనాథ్ గారి గురించి చెప్పుకుంటే ఎంత చెప్పినా తరగనిది అనమాట. అది అందుకు ఒక నిర్మాత యొక్క అభిరుచి కూడా చాలా అవసరం. ముఖ్యంగా పూర్ణోదయ బ్యానర్ మీద ఏడిది నాగేశ్వరరావు గారు నిర్మించిన చిత్రాలే ఒక నిర్మాత అనేటువంటి అలాంటి ఒక దర్శకుడి దగ్గర నుంచి ఏం తెచ్చుకోవాలో తెలిసినటువంటి నిర్మాత ఆయన. కాబట్టి ఆ కాంబినేషన్ చాలా గొప్ప కాంబినేషన్గా వచ్చింది. నిజంగా ఒక్కొక్క స్వర్ణకమలం అనే సినిమా చూస్తుంటే ఇప్పటికీ ఎన్నిసార్లు చూసినా దాంట్లో ఒక కుటుంబపరమైనటువంటి వాల్యూస్, సంగీతానికి సాహిత్యానికి ఇచ్చినటువంటి విలువలు చూస్తుంటే ఒక హాస్యాన్ని కూడా ఎంత సున్నితంగా పండిస్తారమ్మా ఆయన ప్రతి సందర్భంలో కూడాను. అంతటి కమర్షియల్ సినిమా శంకరాభరణంలో, శంకరాభరణాన్ని కమర్షియల్ సినిమా అంటే కొంతమందికి ఎదురావచ్చు కానీ నిజంగా దాంట్లో ఉన్న కమర్షియల్ వాల్యూస్ ఒకటి ఏంటంటే మనం విశ్వనాథ్ గారి గురించి చెప్పుకోవాల్సినటువంటి గొప్ప విషయం అసలు కామర్స్ అంటే వేరు, కళ వేరు అనేటువంటి అభిప్రాయంలో ఉంటారు చాలామంది. బట్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ అండ్ ఆర్ట్ కెన్ ట్రావెల్ టుగెదర్ అని నిరూపించినటువంటి అతి కొద్ది మంది దర్శకుల్లో అగ్రశ్రేణి దర్శకుడు కె విశ్వనాథ్ గారు అనేటువంటిది ప్రతి ఒక్కళ్ళు యాక్సెప్ట్ చేయాల్సినటువంటి విషయం. అందుకే ఆయనకు ఆయన సాధించినటువంటి విజయాలకి గుర్తింపుగా ఎన్నెన్నో గౌరవాలు దక్కింది. 1992లో రఘుపతి ఎంకే అవార్డు వచ్చింది, అదే సంవత్సరం పద్మశ్రీ అవార్డు వచ్చింది, తర్వాత దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు భారతీయ చలనచిత్ర రంగానికి చేసిన విశిష్ట సేవలకు ఇచ్చేటువంటి ఒక గొప్ప అవార్డు, అలాగే తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చేసినటువంటి సేవలకు ఇచ్చే అవార్డు రఘుపతి ఎంకే అవార్డు. ఇవన్నీ కాకుండా ఆయనకి ఎన్నెన్నో ఘన సన్మానాలు. శంకరాభరణం సమయంలో అయితే శంకరాభరణం అనేటువంటిది ఒక వేవ్. అసలు ఏదైనా ఒక సినిమాని పరభాషలోకి డబ్ చేస్తే పాటలతో సహా ప్రతి అడుగు చెప్పారు, కానీ మలయాళంలోకి చేసినా, తమిళంలోకి చేసినా, వేరే ఇతర భాషల్లో కన్నడంలోకి చేసినా ఒరిజినల్ సాంగ్ని అలాగే ఉంచారు. శంకరానాథ శరీర హర పాట తీసుకో, ఇంకో పాట తీసుకో, ఇంకో పాట తీసుకో, ఆ ఒరిజినల్ సాంగ్ తెలుగులోనే ఉంచారు. అంత అద్భుతంగా ఆ ప్రతి ఒక్కళ్ళకి రీచ్ అయినటువంటి ఆ మ్యూజిక్లోకి మళ్ళీ ఆ ఒరిజినల్ సెన్స్ తీసుకురావటం కష్టం, దీన్ని మనం డబ్ చేయటం కష్టం, ఈ పాటకు అనువాదాలు రాయటం కూడా కష్టం అని చెప్పేసి ఒరిజినల్ పాటను మాత్రం అలాగే ఉంచేసి రిలీజ్ చేసినటువంటి ఒక ఘనత ఒక శంకరాభరణానికి మాత్రమే దక్కింది. ఇట్స్ ది వన్ స్ట్రైక్ గ్రేటెస్ట్ అండ్ స్ట్రైకింగ్ పూర్ణ జీవితాన్ని ఆస్వాదించారని చెప్పుకోవటంలో ఎటువంటి అతిశయోక్తి లేదేమో. లేదు, అందులో ఎలాంటిది లేదు. ఇది వ్యక్తిగా 92 సంవత్సరాల నిండైన జీవితం, భార్య, ఇద్దరు ముగ్గురు పిల్లలు, ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి, వాళ్ళు కూడా ఒక గౌరవప్రదమైనటువంటి పొజిషన్లో ఉన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవరిని కదిలించినా ఆయనకి చెయ్యెత్తి నమస్కరించి పాదాభివందనం చేసేసి ఆయన ఆశీస్సులు అభినందనలను తీసుకోవాలనేటువంటి ఇది వ్యక్తం చేసేవాళ్ళు తప్ప
ఇండస్ట్రీ ఉన్నన్ని కాలం కూడా మనం ఆయన్ని మర్చిపోలేము. ఏదేమైనా నా ఆత్మకి శాంతి చేకూరాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నమస్తే.